హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. ఈరోజు చాలా టేస్టీగా వెజిటేబుల్ దమ్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అలాగే బూందీ రైతాను కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా వెజిటేబుల్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసేసి నేను ఒక క్యారెట్ని ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను. క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. అలాగే బీన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే క్యాలీఫ్లవర్ని కూడా ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా హాఫ్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసేసి వెజిటేబుల్స్ అయితే కుక్ అయిపోయాయండి. ఇందులో ఉండే వాటర్ అంతా వడగట్టేసేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా వేరొక గిన్నెలోకి తీసేసుకుందాము. మీరు తీసుకునే వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం పెద్ద సైజులో తీసుకుంటే మనకి బిర్యానీ బాగుంటుందండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఒక కడాయిలోకి యాడ్ చేసేసుకుందాము. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే మీరు ఆ వెజిటేబుల్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోకి స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాము. ఒక పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 tablespoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 tablespoon వరకు పసుపు, 1/2 tablespoon వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1.5 tablespoon వరకు కారపొడిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకోవాలండి. ఇలా ఉప్పుని యాడ్ చేసిన తర్వాతకి 1/2 tablespoon వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 tablespoon వరకు బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 cup వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని 1/2 cup యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 బిర్యానీ ఆకు, అలాగే 3 ఇలాచీలు, 1 inch దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే 4 లవంగ ముగ్గుల్ని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం సాజీరని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాతకి వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా స్పైసెస్ బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ స్పైసెస్ అన్నీ కూడా మీ కారానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవాలండి. ఇలా వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా స్పైసెస్ బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాతకి 1 వెడల్పుగా ఉండే కడాయిలోకి 3 tablespoons వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాతకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్ మిశ్రమాన్ని అంతా కూడా కడాయిలోకి సర్దేసుకోండి. ఇక్కడ నేను స్టవ్ ఏమి ఆన్ చేయలేదండి. ఇలా వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా కడాయిలోకి యాడ్ చేసిన తర్వాతకి ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా 15 నిమిషాల పాటు పక్కన ఉంచేసేసుకోవాలి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా దమ్ బిర్యానీని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా వెజిటేబుల్స్ అనేది కడాయిలోకి యాడ్ చేసిన తర్వాతకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకోవాలండి. అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 1-10 నిమిషాల పాటు పక్కన ఉంచేసేసుకుందాము. స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని కడాయిలోని 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాతకి ఇందులోని 1/2 tablespoon వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. చాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోండి. అలాగే 1 inch దాల్చిన చెక్క, 1 స్టార్ని కూడా యాడ్ చేసుకోవాలండి, అనాస పువ్వు. అలాగే 4-5 లవంగ ముగ్గుల్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇలాచీలను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 మరాఠీ ముగ్గుని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 జాపత్రిని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం చిన్న పీస్ అయితే సరిపోతుంది. అలాగే కొంచెం సాజీరని కూడా యాడ్ చేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా వాటర్తో బాగా కలిసే విధంగా కలిపేసేసుకున్న తర్వాతకి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ వాటర్ అంతా కూడా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు చూసుకోవాలండి. ఈలోగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ అంతా చక్కగా మరుగుతున్న స్టేజ్లోని ముందుగా 1/2 hour ముందే బాస్మతి రైస్ని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి.
ఇలా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసేసుకొని మరుగుతున్న మసాలా వాటర్లో యాడ్ చేసేసుకోండి. ఇలా వాటర్లోకి యాడ్ చేసిన తర్వాతకి రైస్ అంతా కూడా 50% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. 5 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అన్నం అనేది పలుకుగా ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసేసి రైస్ అనేది మనకి పలుకుగా ఉడికిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా పలుకుగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రైస్ని ఒక 2 నిమిషాల పాటు గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసేసి మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్లోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే హాఫ్ కుక్ చేసుకున్న రైస్ని ఈ వెజిటేబుల్స్ పైన చక్కగా సర్దేసేసుకోండి. ఇలా రైస్ అంతటిని చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. రైస్ అంతటిని చక్కగా వెజిటేబుల్స్ పైన సర్దేసుకున్న తర్వాతకి మనం కుక్ చేసుకున్న రైస్ వాటర్ ఉంది కదండి, రైస్ వాటర్ని పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసేసి పైన చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ని కూడా యాడ్ చేసిన తర్వాతకి అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనము ముందుగా కుక్ చేసుకున్న రైస్ వాటర్ ఉంది కదండి, రైస్ వాటర్ని కూడా 1/2 కప్ వరకు యాడ్ చేసుకోవాలండి. అలాగే సాఫ్రాన్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసిన తర్వాతకి దమ్ అనేది బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఇక్కడ నేను సిల్వర్ ఫాయిల్తో కవర్ చేస్తున్నానండి. మీరు టిష్యూ పేపర్స్తో అయినా కవర్ చేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండితో అయినా కూడా కవర్ చేసేసుకోవచ్చు. ఎయిట్గా ఉండి ఒక గ్లాస్ లిడ్ని చక్కగా బిర్యానీ పైన పెట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసేసుకోండి. అలాగే మరో 10 మినిట్స్ పాటు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసేసుకొని దమ్ అనేది బయటకి పోకుండా చూసుకోండి. చివరిగా మరో 10 మినిట్స్ పాటు గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. బిర్యానీ రెడీ అయిన వెంటనే మూత తీయకండి. ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాతకి 15 నిమిషాల తర్వాత చక్కగా మూత తీసేసి వేడి వేడిగా చాలా స్పైసీగా ఉండే వెజిటేబుల్ దమ్ బిర్యానీని ఒక 7 ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వెజిటేబుల్ బిర్యానీకి బూందీ రైతాతో సర్వ్ చేసుకోండి, మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను బూందీ రైతాను కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోని తీయటి పెరుగుని 1 కప్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా పెరుగుని యాడ్ చేసిన తర్వాతకి విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాతకి స్మూత్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా ఒకసారి మీరు బూందీ రైతాను ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా స్మూత్ కన్సిస్టెన్సీ రాగానే ఇందులోని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వేయించుకున్న జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ పెరుగుతో బాగా కలిసే విధంగా కలిపేసేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాతకి 1 కప్ వరకు బూందీని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా బూందీని యాడ్ చేసిన తర్వాతకి పెరుగు అలాగే బూందీ బాగా కలిసే విధంగా కలిపేసేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా, చాలా సింపుల్గా బూందీ రైతాని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ 2 రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. నచ్చితే కనుక నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా బూందీ రైతా అలాగే వెజిటేబుల్ దమ్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు వేడి వేడిగా దమ్ బిర్యానీని చక్కగా 1 7 ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే నిమ్మకాయ రసం బూందీ రైతాతో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ 2 రెసిపీస్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా 7 ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్న తర్వాతకి వేడి వేడిగా తినండి. చాలా బాగుంటుంది.
రేపు మరో మంచి వీడియోతో మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.